నాడు నేడు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ కు కేటాయించిన నిధులతో అదనపు గదుల కోసం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదగా భూమి పూజ పనులు ప్రారంభించారు. ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ కు 2 కోట్ల 20 లక్షలు మున్సిపల్ హైస్కూల్ కు 1 కోటి 20 లక్షల నిధులతో అదనపు గదులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదగా భూమి పూజ చేసే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ రెండు పాఠశాలలకు అదనపు గదుల కోసం 3 కోట్ల 40 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని ఈ నిధులు అదనపు గదుల నిర్మాణం కొరకు రావడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అలాగే విద్యార్థులకు అమ్మఒడి జగనన్న గోరుముద్ద నాణ్యమైన ఆహారం కూడా అందిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు. నాడు నేడు కింద రెండో విడతలో మన నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ కి అదనపు గదులు దాదాపు 20 వచ్చాయి. బాగా స్ట్రెంత్ పెరిగింది కాబట్టి మున్సిపల్ స్కూల్స్ కి ఈ రోజు 2 కోట్ల 20 లక్షలతో గదుల నిర్మాణం చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండో విడత కార్యక్రమంలో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యకి వైద్యకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు పేదలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే చదువులు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా పేదోడు చదువుకుంటేనే కుటుంబం బాగుంటుందని చెప్పేసి ఆలోచించే వ్యక్తులుగా మొదట రాజశేఖరి గారు ఆలోచన చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకడుగు ముందుకేసి అమ్మఒడి డబ్బు చదువుకునే దానికి కూడా డబ్బు ఇస్తూ ఈరోజు అందరినీ స్కూల్కి పంపించే విధంగా ఈ కార్యక్రమాన్ని సీకరణ ఉంచడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది కార్పొరేట్ స్కూల్ను వదిలేసి మన గవర్నమెంట్ స్కూల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మధ్యాహ్న పథకం భోజనం కూడా ఏర్పాటు చేసి మధ్యాహ్న పథకం అది బోరుముద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా విద్యావసతి విద్యాదీవెన అన్ని రకాలుగా పై చదువులకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులకు బరువు బాధ్యతలు లేకుండా అన్ని కార్యక్రమాలు ఈరోజు అందించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మేము దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో అన్ని చోట్ల ఉండాలని చెప్పేసి మున్సిపల్ హై స్కూల్ ఇది నెహ్రూ మెమోరియల్ స్కూల్ ఇది మున్సిపల్ హై స్కూల్ ఇది. ఇక్కడ కూడా గతంలోనే మొదటి విడతలో కూడా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. ఈసారి కూడా 12 అదనపు గదులు వస్తూ ఉన్నాయి. 1 కోటి 12 లక్షల ప్రకారంగా 1 కోటి 40 లక్షలు ఇక్కడికి రావడం జరిగింది. దీంతోపాటు ఇంకా విద్యార్థులు ఎక్కువ స్ట్రెంత్ని అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బాగా డిమాండ్ వచ్చింది మున్సిపల్ స్కూల్కి కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి అంతా కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు మీ ప్రతి వారు కూడా మున్సిపల్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుదామని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం ఇది. ఏదున్నా కూడా ఈ మంచి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేరెంట్స్ కమిటీ చైర్మన్గా ఉంటారో. సార్, నా పేరు హలీం సిద్దీఖీ, హెడ్ మాస్టర్ నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్. మా స్కూల్కి సెకండ్ ఫేజ్ మనబడి నాడు నేడు కింద 20 రూమ్స్ శాంక్షన్స్ అయినాయి. ఎస్పెషల్లీ ఏమంటే స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిబిఎస్ఈ సిలబస్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మా స్కూల్ సిబిఎస్ఈకి సెలెక్ట్ అయింది. మళ్ళీ మెర్జింగ్ అని చెప్పి థర్డ్ క్లాస్ నుంచి కూడా క్లాసెస్ వస్తున్నాయి. కాబట్టి మాకు చాలా షార్టేజ్ క్లాసెస్. దానివల్ల రియలీ వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఫర్ శాంక్షన్ 20 రూమ్స్ టు అవర్ స్కూల్. కాబట్టి ఇది ఫ్యూచర్లో చాలా స్టాండర్డ్గా మెయింటైన్ ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇంకా ప్రోగ్రెస్ చేస్తా అండి. చాలా రెవల్యూషన్గా ఉంది ఇదని నేను కోరుకుంటున్నాను. రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ టు ద మీడియా అండ్ టు ద గవర్నమెంట్. నాడు నేడు
సెకండ్ ఫేజ్ భాగంగా గవర్నమెంట్ వాళ్ళు 12 రూములు శాంక్షన్ చేస్తూ ప్రతి రూముకి 12 లక్షలు 1 కోటి 40 లక్షలు శాంక్షన్ అయినారు. ఈరోజు ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసి బాగా కట్టించి స్కూల్ ఇంప్రూవ్మెంట్ చేయండి అని మనకి సజెషన్ ఇచ్చి పోయినారు. అంతే కే మల్లికార్జున మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం. మనబడి నాడు నేడు రెండో విడతలో భాగంగా ఈరోజు మన గౌరవ స్థానిక శాసనసభ శ్రీ వైప సాయిప్రసాద్ రెడ్డి గారిచే మరి మున్సిపల్ హై స్కూల్ నందు నెహ్రూ మెమోరియల్ స్కూల్ నందు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ గతంలోనే ఈ రెండు పాఠశాలల్లో మనబడి నాడు నేడు ఫేస్ వన్ కింద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫేస్లో అదనపు గదులు అడిషనల్ క్లాస్ రూమ్స్ అని చెప్పి అదనపు గదులు రావడం, స్ట్రెంత్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఉన్న రూములు ఈ స్ట్రెంత్కి సరిపోవు కాబట్టి అదనపు గదులు రావడం జరిగింది. మరి ఈ అదనపు గదుల నిర్మాణం అంతా కాంట్రాక్టర్ కానీ టెండర్ కానీ ఇటువంటిది ఏముండదు. కేవలం పేరెంట్స్ కమిటీ, ప్రధాన ఉపాధ్యాయులు, మరి ఇంజనీరింగ్ విభాగంతో అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225